శ్రీ క్రోధీనామ సంవత్సరం 2024-25 కన్యారాశి ఫలితాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యముల యందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. కన్యారాశి వారికి శ్రీ క్రోధీనామ సంవత్సరం 2024-25 ఉగాది ఫలితాలు: ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం మరియు కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, కళాకారులకు, స్త్రీలకు. శ్రీ క్రోధీనామ సంవత్సరం 2024-25 ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర 2-3 పాదములు, హస్త 1-2-3 పాదములు, చిత్త 1-2 పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందినవారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో 6వ ఇంటిలో, రాహు మీనరాశిలో 7వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 1వ ఇంటిలో సంచరిస్తారు. మే 1 వరకు గురువు మేషరాశిలో 8వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత వృషభ రాశిలో 9వ ఇంటిలో సంచరిస్తాడు. కన్యారాశి వారికి గ్రహస్థితిని పరిశీలించగా ఈ క్రోధీనామ సంవత్సరం అంతయు శుభాధిక ఫలితములతో ఆనందముగా ఉండును. ధనవృద్ధి, క్షేత్రవృద్ధి కలుగును. పిత్రార్జితము కలిసి వచ్చును. మనోధైర్యము చేకూరును. శత్రు పీడ తొలగిపోవును. మిత్రులాభము కలుగును. రుణములు తీరిపోవును. ఎప్పటి నుండో ఉన్న సమస్యలు తొలగిపోవుటచే ఉత్సాహముతో నుండగలరు. భార్యాభర్త సంతాన సమస్యలు పూర్తిగా సమసి అందరూ కలిసి కట్టుగా ఉందురు. భూ గృహ నిర్మాణ ది సకల కార్యములు సిద్ధించును. విదేశీ ప్రయాణములు చేయుదురు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము కలుగును. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు ఉండును. శరీర రుగ్మతలు పెరుగును. చర్మ వ్యాధి సంబంధమైన సమస్యలు కలుగును. ఊపరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుదురు. కొత్త వ్యక్తులతో మాట పట్టింపులు కలుగును. మానసిక ప్రశాంతత చేకూరును. పాత పోలీసు కోర్టు కేసుల యందు మీకు అనుకూల నిర్ణయములు వచ్చును. క్షేత్ర పశువృద్ధి కలుగును. మనోధైర్యము పెరుగును. నూతన వస్తు వాహనములు సమకూర్చుకుందురు. ధాన్యలాభము, భూలాభము కలుగును. విశేషమైన కీర్తి లభించును. తండ్రి పట్ల ఆపేక్ష, అనురాగంతో ఉండురు. కన్యారాశి వారి కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 7వ ఇంటిలో రాహువు గోచారం భార్యాభర్తల మధ్యన అవగాహన లోపించేలా చేస్తుంది. ఒకరు చెప్పింది ఒకరు అర్థం చేసుకోకపోవడం, అలాగే ఒకరిపైన ఒకరు పై చేయి సాధించాలనే ప్రయత్నం చేయటం వలన మిగతా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 1వ ఇంటిలో కేతు గోచారం కారణంగా మీరు అప్పుడప్పుడు ఒంటరిని అయ్యను అనే బాధకు లోనయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆలోచనలు మీలో ఎక్కువగా ఉంటాయి. నిజానికి అటువంటి సమస్య ఏమీ లేనప్పటికీ మీ అనుమానాలు, భయాలు పెరగటం వల్ల మీరు నిర్లక్ష్యానికి గురవుతున్నారనే ఆలోచన మీలో ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భాలలో మీరు దైవ దర్శనం చేసుకోవడం కానీ లేదా ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కొరకు ప్రయాణాలు చేయడం వలన మీలో ఉన్న మానసిక భయాలు తగ్గిపోతాయి. మే 1 నుంచి గురువు గోచారం 9వ ఇంట్లో ఉండటం వలన కుటుంబం పరంగా మరియు వ్యక్తిగతంగా మీకున్న సమస్యలు తగ్గటం ప్రారంభమవుతాయి. గురువు దృష్టి 1వ ఇంటిపై, 3వ ఇంటిపై మరియు 5వ ఇంటిపై ఉండటం వలన మీ పిల్లలు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా మీలో ఉన్న అనుమానాలు, అలజడులు తొలగిపోవటం వలన మీరు మానసికంగా బలంగా అవుతారు. తద్వారా కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్తలు తొలగిపోతాయి. గురువు దృష్టి 3వ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువుల సహాయ సహకారాలు మీకు అందటమే కాకుండా ఈ సమయంలో వారు కూడా అభివృద్ధి చెందుతారు. మీ పిల్లలు వారి రంగాల్లో విజయాలు సాధిస్తారు. ఒకవేళ మీరు పెళ్లి కాని వారు అయితే వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు వివాహం అయ్యే యోగం ఉంటుంది. అలాగే మీరు వివాహం అయ్యి ఉంటే సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో సంతానం కలిగి అవకాశము కూడా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కేతు గోచారం 1వ ఇంటిలో ఉంటుంది. కేతువు అనవసర అనుమానాలను, భయాలను ఇచ్చే గ్రహం. కాబట్టి మీలో అలాంటి భయాలు, అనుమానాలు కలిగినప్పుడు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. తప్ప వాటికి లొంగిపోయి మీతో పాటు మీ కుటుంబ సభ్యులను సమస్యలో పాలు చేయకండి. ఈ సమయంలో వచ్చే భయాలు ఏవీ నిజ జీవితంలో జరగవు, కాబట్టి వాటి గురించి ఆందోళన పడవలసిన అవసరమే లేదు. కన్యారాశి వారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురు గోచారం 8వ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం.
అవసరం అంటూ వ్యాధుల విషయంలో, అలాగే ఊపిరితిత్తుల మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. May 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది, కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా మానసికంగా కూడా మీరు దృఢంగా మారుతారు. 1వ ఇంటిపై మరియు 5వ ఇంటిపై గురువు గోచారం ఉండటం వలన చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. 6వ ఇంటిలో శని గోచారం కూడా మీ ఆరోగ్యం మెరుగుపడటానికి సహకరిస్తుంది. సరైన వైద్యం కానీ మందులు కానీ అందటం వలన మీరు మీ ఆరోగ్య సమస్యల గురించి భయపడనక్కర్లేదు. ఈ సంవత్సరం అంతా రాహువు గోచారం 7వ ఇంటిలో మరియు కేతువు గోచారం 1వ ఇంటిలో ఉండటం వలన మీరు శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా 1వ ఇంటిలో కేతు మనలోని భయాలను అనుమానాలను పెంచుతాడు. దానికి కారణంగా మనం ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అది మనకు కూడా వస్తుందని భయానికి గురవుతాము. నిజానికి ఈ సమయంలో ముఖ్యంగా May 1 నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది, కాబట్టి అంతగా ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలేవి మీకు రావు. కాబట్టి అతిగా భయాందోళనలకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, కానీ అవి మీతో పాటుగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగించేలాగా ఉండకూడదు. కన్యారాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. May 1 వరకు గురు గోచారం, సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉంటాయి. 7వ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీకు ఇబ్బందులు కలిగించాలని మరియు మీ పనులకు ఆటంకాలు కలిగించాలని ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది, కాబట్టి ఉద్యోగం పోవటం కానీ లేదా ఉద్యోగ విషయంలో ఇతర సమస్యలు కానీ ఉండవు. May 1 నుంచి గురువు గోచారం 9వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు పదోన్నతితో వేరే ప్రదేశంకు మారటం వలన కానీ లేదా మీకు ఇబ్బంది పెడుతున్న వారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల కానీ వృత్తిలో గత కొద్ది కాలంగా ఉన్న సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టడం ప్రారంభమవుతాయి. మీ ఆలోచనలు కానీ మీరు చేసే పనులు కానీ విజయాలను ఇచ్చేవిగా ఉండటం వలన మీపై అధికారులు మెప్పు పొందడమే కాకుండా ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. విదేశీ యానం విషయంలో గత సంవత్సర కాలంగా ఏర్పడిన ఆటంకాలు కానీ సమస్యలు కానీ తొలగిపోవడంతో మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమమవుతుంది. ఒకవేళ చాలా కాలంగా విదేశాల్లో ఉండి తిరిగి సొంత ప్రాంతానికి రావాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. సంవత్సరం అంతా శని గోచారం 6వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన మీరు నిజాయితీతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తుంది. గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా తమ తప్పు తెలుసుకుని మీకు సాయం అందిస్తారు. ఉద్యోగంలో మార్పు కావాలనుకున్న వారు కానీ, కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కానీ ఈ సంవత్సరం అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. గురువు దృష్టి 5వ ఇంటిపై ఉండటం వలన మీ నైపుణ్యానికి సృజనాత్మక తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పనుల కారణంగా ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రజల మన్ననలు కానీ పొందుతారు. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 7వ ఇంటిలో ఉండటం, కేతు గోచారం 1వ ఇంటిలో ఉండటం వలన అప్పుడప్పుడు వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వచ్చిన ఆటంకాలకు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించడం వలన అనుకున్న ఫలితాన్ని పొందుతారు. అలాగే కొన్నిసార్లు భయం కారణంగా కానీ అనుమానం కారణంగా కానీ మీకు సాధ్యమయ్యే పనులు కూడా చేయకుండా వదిలేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మీరు మీ రంగంలో నిపుణులు లేదా మీ శ్రేయాభిలాషుల సహాయం తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ఈ సమయంలో కలిగే భయాలు కానీ ఆందోళనలు కానీ మీకు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం చేయవనే విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. కన్యారాశి వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదట సామాన్యంగా ఉన్నప్పటికీ తర్వాత అనుకూలంగా ఉండటం వలన గత సంవత్సర కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. May 1 వరకు గురువు గోచారం 8వ ఇంటిలో ఉండటం మరియు 8వ ఇంటిపై మరియు 12వ ఇంటిపై శని దృష్టి ఉండటం వలన ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. May 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఖర్చులు తగ్గటం మరియు ఆదాయం పెరగడంతో ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా వృత్తి ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరగడంతో తిరిగి పొదుపు చేయడం సాధ్యమవుతుంది. ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి అమ్మకాల కారణంగా లేదా వాటిని అద్దెకు ఇవ్వటం కారణంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. సంవత్సరం అంతా శని గోచారం 6వ ఇంటిలో ఉండటం వలన ఉద్యోగ
ఉద్యోగంలో రావలసిన బకాయిలు తిరిగి రావటం కానీ లేదా కోర్టు కేసులు ఆస్తి తగాదాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరియు ఆధ్యాత్మిక ప్రయాణ విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ధనాకారకుడైన గురువు భాగ్యస్థానంలో సంచరించడం వలన ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కాకపోతే సంవత్సరం అంతా రాహుగోచారం 7వ ఇంటిలో ఉండటం, శని దృష్టి 8 మరియు 12 ఇండ్లపై ఉండటం వలన ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని శ్రమను వదిలేసినట్లయితే దాని ద్వారా వచ్చే డబ్బు మీకు ఉపయోగపడటం జరగదు. కన్యారాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం అంతా 7వ ఇంటిలో రాహుగోచారం ఉండటం మరియు May 1 వరకు గురువు గోచారం 8వ ఇంటిలో అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి May 1 వ్యాపారంలో కొన్ని చిక్కులు ముఖ్యంగా భాగస్వాములతో కానీ లేదంటే న్యాయపరమైనవి కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం మరియు వ్యాపార పరంగా కూడా కొంత చెడు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల కానీ లేదంటే ఇతరుల ప్రోద్బలంతో అత్యాశకు పోయి చేసే పనుల వల్ల కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు వీలైనంత వరకు నిజాయితీగా ఉండటం మరియు ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా ఉండటం మరియు స్వశక్తిపై నమ్మకంపై ఉండటం వలన ఈ సమయంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి ఎటువంటి నష్టం లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. May 1 నుంచి గురువు గోచారం 9వ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. గతంలో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కానీ లేదంటే వ్యాపారపరమైన చిక్కులు కానీ ఈ సమయంలో తొలగిపోతాయి. మీ వ్యాపారం బాగా నడుస్తుంది. మీకు వచ్చిన చెడు పేరు కానీ ఆపవాదు కానీ తొలగిపోతుంది. ముఖ్యంగా పెద్దవారి లేదా న్యాయ నిపుణుల సహకారంతో ఈ సమస్య నుంచి బయటపడతారు. గురు దృష్టి 1వ ఇంటిపై, 5వ ఇంటిపై మరియు 3వ ఇంటిపై ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, పెట్టే పెట్టుబడులు మీ వ్యాపారంలో అభివృద్ధికి సహకరిస్తాయి. గతంలో సమస్యల కారణంగా విడిచిపోయిన వ్యాపార భాగస్వాములు తిరిగి రావటం కానీ కొత్తగా వ్యాపార భాగస్వాములు రావడం కానీ జరుగుతుంది. దీని కారణంగా మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం కూడా దొరుకుతుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 6వ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ అభివృద్ధిలో మరియు మీ సమస్యల్లో వారు మీకు తోడుగా ఉండటం వలన మీరు మీ వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. అయితే సంవత్సరం అంతా కేతువు గోచారం 1వ ఇంటిలో ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పటికీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనుకున్నప్పటికీ ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఊగిసలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వలన మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు మీ శ్రేయోభిలాషుల లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ముందుగా మంచిది. కన్యారాశికి చెందిన రాజకీయ నాయకులకు శని బలం వలన రాణింపు ఉంటుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించటం వలన ప్రజలలో గుర్తింపు ఉంటుంది. ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది. పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది. కానీ ఎన్నికలందు పోటీ చేసిన విజయం లభించదు. అధికంగా ధనం ఖర్చు కాగలదు. కన్యారాశికి చెందిన కళాకారులకు ఈ సంవత్సరం టీవీ, సినిమా, నాటక రంగాలలో ఉన్న గాయని, గాయకులు, దర్శకులు, నటీనటులకు, కళాకారులకు గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది. కన్యారాశికి చెందిన వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మొదటి పంట కంటే 2వ పంట ఫలించును. ఆదాయ వ్యయములు సమానంగా ఉండును. రుణాలు చేయక తప్పదు. కౌలుదారులకు ఆర్థికంగా ఇబ్బందులు. జీవనం ప్రశ్నార్థకంగా మారును. రొయ్యలు, చేపల చెరువుల వారికి కొంతమేర పర్వాలేదు. కోళ్ల ఫారం వారికి బాగుంటుంది. కన్యారాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేయుదురు. జ్ఞాపక శక్తి పెరుగును. పరీక్షల యందు విజయం. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఈసెట్, సెట్, బీఈడి,
పాలిటెక్నిక్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారికి మంచి ర్యాంకులు లభిస్తాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం రాహువు వల్ల కుటుంబంలో అశాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఉద్యోగాలు చేయువారికి కుటుంబమునకు దూరంగా ఉండవలసిన పరిస్థితి, అధికారుల వల్ల ఇబ్బందులు, సుదూర ప్రాంతాలకు బదిలీలు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. గర్భ సంబంధ వ్యాధులు వచ్చు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ ప్రథమార్థంలో, అయితే పుత్ర సంతాన ప్రాప్తి ద్వితీయార్థంలో స్త్రీ సంతాన ప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగును. కన్యారాశి వారు చేసుకోవలసిన పరిహారాలు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం మే 1 వరకు గురు గోచారం సంవత్సరం అంతా రాహుకేతువుల గోచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాలకు పరిహార క్రియలు ఆచరించడం వలన అవి ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. మే 1 వరకు 8 గురువు ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు మంత్రం జపం చేయడం కానీ మంచిది. దీని వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గిపోతుంది. వాటితో పాటు గురువులను, పెద్దలను గౌరవించడం మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో సహాయం చేయడం మంచిది. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 7వ ఇంటిలో ఉంటుంది. కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీనితో పాటు దుర్గస్తోత్ర పారాయణం చేయటం లేదా దుర్గ సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఈ సంవత్సరం అంతా కేతు గోచారం 1వ ఇంటిలో ఉంటుంది. కాబట్టి కేతు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్ర పారాయణం చేయడం లేదా కేతు మంత్ర జపం చేయటం మంచిది. వీటితో పాటు గణపతి స్తోత్రం పారాయణం చేయటం కానీ, గణపతి అథర్వ శీర్ష పారాయణం చేయడం కానీ లేదా గణపతికి అభిషేకం చేయటం కానీ మంచిది.